రామాలయం దేవాలయంలో ఒక 35 మంది కమిటీ వేసుకుని రామాలయం కడతామని కమిటీ వేసుకున్న కమిటీ సభ్యుల తీర్మానం గ్రామపతి తీర్మానం ఇవ్వడం వల్ల చెరువు కడ దగ్గర చెరువులో మట్టి పోవడం జరిగింది. మట్టి పోసినాక కొంతమంది కావాలని ఒక 45 దాన్ని హైకోర్టు ద్వారా నిలుపుదల చేసింది. కొంతమంది డబ్బులు కూడా ఇచ్చారు. ఆ డబ్బులు ఇవ్వడానికి లెక్క చెప్పడం చెప్తాను రెడీ ఉన్నామని చెప్తున్నాము. సీతారాముల కళ్యాణం అన్న రోజు కూడా మేము లెక్క ఇస్తాము. మా గౌరవ అధ్యక్షులు ఎంపీసీ మాలవ రవీంద్ర గారు, రామాలయం కమిటీ అధ్యక్షులు మాలవ శ్రీనివాస గారు, ఉపాధ్యక్షులు మాలవ కంకయ్య గారు, నేను బండికి కొద్ది కోసాలి కానీ నేను సిద్ధంగా ఉన్న వాళ్ళు వాళ్ళు కావాలని ఎవరైనా రద్దు చేసి వెళ్ళిపోయారు. దీనిలో ఎలాంటి మేము డబ్బులు కింద వాళ్ళు ఎలాంటి అవాస్తవం ఇది. వాస్తవ సర్పంచ్కి ఇప్పుడు ఉన్న సర్పంచ్ దీసిన సర్పంచ్ మొత్తం తెలుసు. కానీ ఇప్పుడు ఏంటంటే ఓట్ల గురించి రాజకీయం చేస్తారు. ఆ రాజకీయాలతో మాకు గుడికి ఎలాంటి సంబంధం లేదు. మేము ఎన్ని టైం లెక్క ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం. అవసరం ఉంది అది తీసుకున్న డబ్బులు కూడా మేము అవసరం మేము విభాగాన్ని మరిపోయాక అర్థం చేసుకుని సిద్ధంగా ఉంటాం. ఆ ఈ డబ్బులు బయట డబ్బులు కూడా తిన్నప్పుడు బాగుపడదు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకొని ఇకనైనా గుడి కట్టడానికి కానీ దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మాతో సహకరించారు లేకపోతే మీరు కడతాంటే మేము సహకరిస్తాము. ఎవరైనా మేము ఇన్ని డబ్బులు కట్టడం మా దగ్గర అనేది మేము ఇచ్చేస్తాం. లేదంటే మేము ఎలక్షన్ అయిపోయినాక మేము మొన్ననే చెప్పినాం కళ్యాణం రోజు డబ్బులు ఇస్తాం లెక్క చెప్తాం రాని అని చెప్పినాం. వాళ్ళు రాలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ 4 రోజులకు ఒకసారి వ్యక్తిగతంగా మనకు పర్సనల్ పని ఉన్నప్పుడేమో తప్పుడు కూడా వాళ్ళ వ్యక్తిగతంగా పర్సనల్ పని కానప్పుడు సీమాకు డబ్బులు ఇస్తలేరు, కడుపుకు డబ్బులు ఇస్తలేరు అని ఒకటి చిల్లర రాయకాయలు చేస్తుంది. చిల్లర రాయకాయలు మానుకోవాలి. రూపాయి ఎక్కడో లేదన్నా పిల్లికి బిచ్చం పెట్టడం ఉండకూడదు కూడా మొత్తం అని మాట్లాడుతారు. ఇక మాట్లాడాలంటే అవాకు చవాకు బాగా వస్తే మాకు అవసరం లేదు. ఉంగలి మీద ఇంజలు పెట్టు కూడా మాకు అవసరం లేదు. కాకపోతే మీరు తీసిరే వాటి మేము ఎప్పుడైనా లెక్క ఎప్పుడైనా రెడీ ఉందని చెప్తున్నాం. మొన్న సర్పంచ్ భోజనిస్తా నేను చెప్పిన అదే విషయం. మేము మొన్న కళ్యాణంలో చెప్తామంటే మీరు వినలేదు. మళ్ళీ ఎలక్షన్ అయిపోయినా చెప్తా అని చెప్పినా మీరు ఎప్పుడు వచ్చినా మాకు నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. పార్టీలో ఉన్న సభ్యులందరూ మరియు మా గ్రామ ప్రజలందరూ కూడా ఏంటంటే ఈ డబ్బుల విషయంలో లెక్కలు చెప్పడానికి మేము ఎప్పుడైనా సిద్ధంగానే ఉన్నాము. అనవసర రాద్ధాంతం చేయకుండా నిన్న కూడా ఒక వ్యక్తితో మాట్లాడించాడు. ఇదే సర్పంచ్ ఆయన ఫోన్ చేసి మాట్లాడిస్తే నేను చెప్పిన ఆయనకు ఇప్పుడంతా ఎలక్షన్ ఉంది, 13 తారీఖు తర్వాత అందరు ఫ్రీ అయిపోతారు, వాళ్ళకి కంపల్సరీ లెక్కలు చెప్పడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అనవసర రాద్ధాంతం చేయడం తప్ప 10 లక్షలని 20 లక్షలని ఈ మాటలు మాట్లాడకూడదు. అసలు లెక్క చెప్పినో చూడండి, ఎన్ని 100 రూపాయలు కొడితే ఎన్ని లక్షల రూపాయలు జమ అయితే 4 నెలల్లో అనేది అర్థం చేసుకొని మీరు మాట్లాడాలి తప్ప లేచుకొని అభండాలు వేసి ఇంత జమైంది అంత జమైంది అనే ఫోటోలు మా ప్రెస్లకు పేపర్లకు ఇచ్చుకుంటూ చేయడం కరెక్ట్ కాదు. ఇది ఏది ఉన్నా కూడా మేము 15వ డేట్ చెప్పడానికి రెడీగా ఉన్నాము. మీకు లేదు మాకు రేపే కావాలి, ఈ రోజే కావాలా అంటే ఈ రోజైనా రేపైనా చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మేము కమిటీ మెంబర్స్ అందరూ కూర్చున్న తర్వాత వారి యొక్క 35 మంది ఆలోచన మేరకు ఏ పని అయినా చేయడం జరుగుతుంది. కమిటీలో ఉన్న డబ్బులు ఖర్చు ఎట్లయినా ఇవి ఎట్లయినా అవి ఎట్లయినా అన్ని లెక్కలన్నీ ఆ కమిటీ చూసుకుంటుంది. కమిటీలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా లెక్కలు చెప్పడానికి వాళ్ళ ఆలోచన మేరకు ఖచ్చితంగా వ్యక్తిగతంగా అనవసరంగా పేర్లు రాయడము మీ విఘ్నతకే వదిలిపెడుతున్నాము. మాధవ శ్రీనివాసు, మాడూరు రవీందర్ రెడ్డి, జెడ్బీసీ అని పేర్లు రాయడము మీరు ఒక చదువుకున్న మూర్ఖుల కంటే ఈయన లెక్క ప్రవర్తిస్తారు. ఎందుకంటే ఒక 35 మంది 45 మందిని మాదాపూర్ గ్రామస్తులు ఒక కమిటీగా తయారు చేసిన తర్వాతనే డబ్బులు కొట్టడం జరిగింది. ఒక ఆయన ఇంట్లోకో నా ఇంట్లోకో లేకపోతే ఏ ఇంట్లోకో పనికి వాడుకోమని ఎవరు కొట్టలే. అది మాట్లాడేటప్పుడు కొంచెం అన్న ఉండాలి, అన్నం తింటున్నావా ఏం తింటున్నావా అనే ఆలోచనతోటి మాట్లాడాలి. ఇలా ఈడ గుడి అవసరమా ఆడ బడ అవసరమా అని మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు బడ అవసరమా గుడి అవసరమా అని? అన్నవసరమే ఊరు అన్నప్పుడు 10 మంది ఏకీభవించినప్పుడు మీ 5 వరకు 6 వరకు నష్టమైందా? పోయిరు కదా కోర్టు దగ్గరికి, కేసులు పెడుతురు కదా, పెట్టిరు కదా. ఇప్పటికి కూడా కేసులు అయినాయి, ఇప్పటికీ 3 కేసుల తిరుగుతున్నాము. మాకేం బాధ లేదు, రాముడి కోసం కేసులు కాదు, జీవితం కూడా ఇచ్చడానికి రెడీగా ఉన్నాము. ఖచ్చితంగా మీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే వచ్చి మాట్లాడండి, ముందు మాట్లాడండి. గ్రూపులో పెట్టి దాన్ని ఇంత పొడుగు అద్దేసి ఏదో భారత చేస్తున్నాం అనే విషయం మాట్లాడకూడదు. ఇక్కడికి మీ కమిటీ సభ్యులు అనుకొని మీకు లెక్క చెప్పడానికి మేము పూర్తి బాధ్యత వహిస్తాము. మీరు ఎప్పుడందరూ ఒక కమిట్మెంట్ ఇయ్యి మాదాలు ఉండలకు నాతోటి మాట్లాడకూడదు ఏది లేదు కావచ్చు. నీకు ఇలా మా కమిటీలు ఇవ్వాలంటే వాళ్ళందరికీ మాట్లాడి చెప్పండి. రాజకీయాలు చేయడానికి రాకూడదు. గుడి దగ్గరికి రాజకీయాలు చేయడానికి రావద్దు. గుడి విషయం గుడి అంటే అందరిది.